హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మధు దేవులపల్లి ఛానల్. నా పేరు మధు. ఈరోజు మనం ఈ వీడియోలో మనము ధరణి ద్వారా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ డీటెయిల్స్ ఏ విధంగా తెలుసుకోవచ్చో చూద్దాం ఫ్రెండ్స్. ధరణి ద్వారా మన డాక్యుమెంట్ నెంబర్, ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్, సబ్ రిజిస్టర్ యొక్క పేరు, డిస్టిక్ ఎంటర్ చేసి చాలా సులభంగా మన మొబైల్లోనే మనం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ డీటెయిల్స్ పొందవచ్చు. అది ఏ విధంగానో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ధరణి అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ధరణి అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. అగ్రికల్చర్ అని ఈ విధంగా వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అగ్రికల్చర్ మీద క్లిక్ చేయండి. పైనకి స్క్రాల్ చేయండి ఫ్రెండ్స్. పైనకి స్క్రాల్ చేసినట్టయితే రిజిస్టర్ డాక్యుమెంట్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కింద లైన్లో రిజిస్టర్ డాక్యుమెంట్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రిజిస్టర్ డాక్యుమెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఇక్కడ ఉంది చూడండి ఆప్షన్ రిజిస్టర్ డాక్యుమెంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మొబైల్లోనే కంప్యూటర్ వర్షన్లో, డెస్క్టాప్ వర్షన్లో చూడాలనుకుంటే పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ డెస్క్టాప్ సైట్ మీద మార్క్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, డెస్క్టాప్ వర్షన్లో చాలా క్లియర్గా కనిపించడం జరుగుతుంది. మొబైల్ వర్షన్లో కూడా చూసుకోవచ్చు, కానీ డెస్క్టాప్ వర్షన్లో అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది, క్రిస్టల్ క్లియర్గా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు డాక్యుమెంట్ నెంబర్, ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎంటర్ చేయండి. డిస్టిక్, సబ్ రిజిస్టర్ ఏదో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఫెచ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ డీటెయిల్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ డీటెయిల్స్ ధరణి వెబ్సైట్లో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ధరణిలో అయితే కంపల్సరీ డాక్యుమెంట్ నెంబర్, ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎంటర్ చేస్తే మాత్రమే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ డీటెయిల్ రావడం జరుగుతుంది. కానీ నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, దాంట్లో మాత్రం ఏది అవసరం లేదు, అది చూద్దాం ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, సేల్ డీడ్ వితౌట్ డాక్యుమెంట్ నెంబర్ అని ఒక వీడియో చేశాను ఇంతకుముందు. దాంట్లో అయితే అది CCLA ద్వారా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఏ విధంగానో పూర్తిగా మీకు నేను ఇంతకుముందు చేసిన వీడియో కనుక మీరు చూడాలనుకుంటే పైన ఐకార్డ్స్లో ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వితౌట్ డాక్యుమెంట్ నెంబర్, మీకు డాక్యుమెంట్ నెంబర్ తెలియకపోయినా కూడా, ల్యాండ్ డాక్యుమెంట్ నెంబర్ కానీ ప్లాట్ నెంబర్ కానీ తెలియకపోయినా కూడా మీరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ డీటెయిల్స్ మొత్తం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు జస్ట్ మీకు ఏం తెలియకుండా డిస్టిక్, మండల్, విలేజ్, సర్వే నెంబర్ ఒకటి తెలిస్తే చాలు ఫ్రెండ్స్, మీరు మీ డాక్యుమెంట్ డీటెయిల్స్ ఈజీగా బయటికి తీయొచ్చు. అదే కాకుండా ఓన్లీ లేఅవుట్, ఓపెన్ ప్లాట్స్కే కాదు, అపార్ట్మెంట్ ఫ్లాట్స్కి కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీరు ఆ వీడియో కనుక చూడాలనుకుంటే ఐకార్డ్స్లో చూడండి. పైన ఐకార్డ్ ఓపెన్ చేసినట్టయితే ఆ వీడియో ఓపెన్ అవుతుంది. నేను ఎండ్ స్క్రీన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే ఆ వీడియో ఓపెన్ అవుతుంది. ఆ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు డాక్యుమెంట్ నెంబర్ తెలియకున్నా సర్వే నెంబర్, డిస్టిక్, మండల్, విలేజ్ ఓపెన్ చేసి చాలా సింపుల్గా రిజిస్టర్ డాక్యుమెంట్ డీటెయిల్స్ మీరు బయటికి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ ఇమీడియట్గా పొందవచ్చు. థ్యాంక్ యూ. జై హింద్. వందే మాతరం.